మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్, నమస్తే. గుంటూరు కారు నుంచి కుర్చీ మడత పెడితే అనేటువంటి సాంగ్ సంబంధించినటువంటి ప్రోమో రిలీజ్ అయింది. అంటే ఆదర్శంగా నిలుస్తున్నటువంటి త్రివిక్రమ్ గారు, ఏవైనా మహేష్ బాబు గారు కూడా ఇలాంటి పదాన్ని ఉపయోగించి సాంగ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రీ, వారితో మాట్లాడుతాం. హాయ్ అండి. హాయ్. మరి ఈ గుంటూరు కారం సినిమాకి సంబంధించి కుర్చీ మడత పెడితే అనేటువంటి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది, సో టాప్ 1 ట్రెండింగ్ లో ఉంది ప్రెసెంట్. అయితే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి, త్రివిక్రమ్ గారి పైన, మహేష్ గారి పైన? సో మంచి టాపిక్ యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే, అసలు ఈ కుర్చీ మడత పెట్టి గురించి చాలా మందికి తెలియని ఒక చరిత్ర చెప్పాలి. గౌతమి అనే ఒక అమ్మాయి యాంకర్ అన్నమాట, మన ఒక యూట్యూబ్ ఛానల్లో యాంకరింగ్ చేస్తూ తను ఏదో ఒకటి కొత్తగా చేయాలి అనుకుంటూనే, లైక్ రోజు మున్సిపల్ చెత్తూడ్చే వాళ్ళని, ఆటో డ్రైవర్ వాళ్ళని, కూరగాయలు అమ్మే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని ఎవరు చేయరు కదా, వాళ్ళ కష్టాలు తెలుస్తాయి, ఇట్లాంటివి బాగుంటాయి అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్తే ఆవిడకి అనుకోకుండా ఒక అడుక్కు తిని ఆయన కనపడ్డాడు. ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాయన, డిగ్రీ ఇచ్చి పొందాను ఏదో చేశానని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చాడని. సో ఆయన చేస్తే తను ఎలాగ రోడ్ పైననే ఉన్నాడు కాబట్టి కొంచెం వల్గర్ గా మాట్లాడతారు, అఫ్కోర్స్ వాళ్ళకి అట్లా వస్తాయి. ఓ పదం కుర్చీ మడత పెట్టి డాష్ అని చెప్పేసి ఒక బూత్ పదం అనేది ఆయన ఉపయోగించాడు. అది ఈ ఛానల్ వాళ్ళు కూడా ఎడిట్ చేయకుండా, అంటే ఏదైనా కొంచెం వ్యూస్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని అలాగే ఉంచారు. అప్పుడెప్పుడో అది 10 లక్షలు 15 లక్షలు 16 లక్షల వ్యూస్ వచ్చింది. తర్వాత దాన్ని షార్ట్ కట్ చేశారు ఎవరు, అది మళ్ళీ షార్ట్ కట్ చేసి పెడితే అది ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ట్రెండ్ ఇప్పుడు మన సాంగ్ ఎలా అయితే ట్రెండింగ్ 1 లో ఉందో అది కూడా ట్రెండింగ్ 1 లోకి వెళ్ళింది. 1 లోకి వెళ్ళేసరికి దాన్ని జబర్దస్త్, ఇప్పుడు ఏదైనా సరే వైరల్ అవుతే జబర్దస్త్ లో దాంట్లో అన్నిట్లో వాడతారు కదా, వీళ్ళు కూడా వాడి వేరే సినిమాలలో కూడా దాన్ని డైలాగులు చెప్పి దాన్ని ఎక్కడికో ఎత్తేసారన్న. సో ఈ తెలుసో తెలియకో ఆయన ముస్లిం కూడా ఫేమస్ అయ్యాడు, ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది, అట్లా ఉంది. సో ఇప్పుడు ఇక ఫేమస్ గురించి మాట్లాడుకుంటే, ఏదైనా సరే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటే సినిమాలో వాడుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. యాక్చువల్ గా చెప్పండి, ఈ రీసెంట్ డేస్ లో గురించి మాట్లాడుకుంటే, మోహన్ బాబు గారు యాక్చువల్ గా ఆయన జానపద గీతాలని చాలా అభిమానిస్తారు. అలాగే ఒకసారి సారంగధరి సాంగ్ నాదంటే నాది అని కోమలి అనే సింగర్ గొడవ పెడితే అందరూ ఆవిడని వ్యతిరేకించిన, మోహన్ బాబు గారు పిలిచి సన్మానం చేసి నీకు త్వరలో న్యాయం చేస్తానమ్మా అని చెప్పి పంపించాడు. అంటే ఆయనకి ఇష్టం అట్లాంటి కళలు. ఆ ఇదితో అతను జిన్నా అనే సినిమా వాళ్ళ అబ్బాయి తీస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక జానపద గీతం ఏదన్నా పెట్టండి బాగుంటది అన్నప్పుడు, జంబలకడి జారమిటయ్యా, ఓర్ అబ్బయ్య అని ఇద్దరు సింగర్స్ ఫేమస్ అయ్యారు మనకు తెలుసు చాలా. ఆ పాటని మళ్ళీ వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు జంబలకడి నేను లుంగి కడతా చూడు అని వాడారు. సోషల్ మీడియాలో ఏది ట్రెండింగ్ లో ఉన్నా సినిమాలో వాడితే వాళ్ళకి అది ఒక ఆనందం. నెక్స్ట్ అనిల్ రాయపూడి గారు రెగ్యులర్ గా వాడుతూ ఉంటాడు కేపీసీడీ అని, లేకపోతే గుండా గుండా మావిడి అని, ఏమన్నో ఒకటి కాదు రెండు కాదు, కల్లాస్ అని, ఇదని అదని, ఇట్స్ అమేజింగ్, జింగ్ జింగ్ చాలా వాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే రీసెంట్ డేస్ లో కూడా సినిమాల్లో చాలా చాలా వరకు ఎన్నో వచ్చాయి, 1, 2 అని చెప్పలే 100 సోషల్ మీడియాలో. అండ్ ఇంకా చెప్పాలి, ఇప్పుడు నిన్న కాకుండా రిలీజ్ అయినటువంటి సినిమాలో కూడా నా పెట్టే తాళం తీసి చాలా కాలం అయినది అనే సాంగ్ బాగా ట్రెండింగ్, మన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ సినిమా. అది ఎప్పుడో ఒక పాత పాట అనమాట, ఒక బూతు పాట, అది కూడా బూతు పాట. ఆ బూతు పాటని వీళ్ళు మళ్ళీ ట్రెండింగ్ లోకి తెచ్చి వాడేశారు. ఇట్లా అది భూత లేకపోతే ఇంకేత లేకపోతే అది అసలు ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్న పదాలైనా కూడా జనాలు బాగా ఆదరిస్తుంటే, ఇంకోటి ఇప్పుడు మన భగవద్కేశ్వరిలో ఎలా ఉంది అంటే అబ్సల్యూట్లీ కేపీసీడీ బాబు గారు అని చెప్పేసి, అది పెద్ద బూతు అది కూడా. ఇట్లా రకరకాల బూతు పదాలు ట్రెండింగ్ లో ఉన్నాయి, కానీ జనాలు వాటిని ఆదరిస్తున్నారు కదా అని చెప్పేసి సినిమాల్లోకి తీసుకుంటున్నారు ఈ ట్రెండ్. అంటే దానికి నేను చిరంజీవి గారి ఎగ్జాంపుల్, బాలకృష్ణ గారి ఎగ్జాంపుల్ చెప్పానంటే అర్థం చేసుకోవచ్చు,
పెద్ద పెద్ద ఉద్దండులే ఆల్రెడీ వాడేశారు వాళ్ళు. సో అంత మంది వాడినప్పుడు త్రివిక్రమ మహేష్ బాబు గారి సినిమాలు వాడితే తప్పనేది లేదు. ఇది తప్పైతే ఇంతకుముందు వాడినవన్నీ కూడా తప్పే, 100% తప్పు లేదని నేను అంటాను. ఎప్పటి నుంచి అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే తప్పు లేదు, వీళ్ళు వాడితే తప్పు వచ్చింది. 10 మంది ఇది ఇది కూడా ట్రెండింగ్ అయ్యి సినిమా కూడా 10 మంది చూసేదే కదా. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు అంటే సిల్వర్ స్క్రీన్ సినిమా అనేది ఒకటే ఉండే మనకి, జనరల్ గా సినిమా మాత్రమే జనాలను ఏదో చేస్తుంది, సినిమాలు చూసే మనుషులు పాడవుతున్నారు, సినిమాను చూసే సమాజం నేర్చుకుంటుంది, సినిమా వల్ల సమాజం, సమాజం వల్ల సినిమా. ఇప్పుడు చాలా వచ్చేసాయి మనకి, యూట్యూబ్ వచ్చింది, ఓటీటీ వచ్చింది, ఇంటర్నెట్ చేతిలో ఉంటే వీడియోలు చూడాలి అనుకుంటే ఎన్నో ఇన్ని ఇన్ని ఉన్నాయి ఆప్షన్స్. అలాంటిది వీటిల్లో సినిమా ఒకటి మాత్రమే, అంతే, అంత నుంచి ఇంకేం లేదు. సో వీటన్నిట్లో ట్రెండ్ అయినది సినిమాలో మాత్రం ఎందుకు ట్రెండ్ అవ్వకూడదు అని వాళ్ళు పెట్టుకున్నారు, అంతకుమించి ఏం లేదు. ఈ సినిమాలో భూత్ అని అదని ఇంకా చెప్పాలంటే నిన్న కాక మొన్న మ్యాడ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాలో భూత్ పదాలు ఉన్నాయి, భూత పదాలు ఉన్నాయని కొంతమంది చాలా రకాలుగా అన్నారు. దాన్ని ఎలా లింక్ చేశారు అంటే ఎన్టీఆర్ బామర్ది సినిమాలో బూతులు బూతులు బూతులు, బామర్ది సినిమా బూత్ కంటెంట్ తో వస్తే సపోర్ట్ చేసిన ఎన్టీఆర్, అంటే వినడానికి ఎలా ఉంది. సో ఇప్పుడు మహేష్ బాబు కూడా గుంటూరు కారం సినిమాలు అసలు ఏమీ లేదు, అది జస్ట్ బయట ట్రెండింగ్ అయ్యే ఒక చిన్న అంశాన్ని వీళ్ళు చాలా అంటే ఆ సినిమాలో వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ సాంగ్ కూడా ట్రెండింగ్ లోనే ఉంది. లైక్ అంటే ఇక దాన్ని ఏం అనలేవు చెప్పలేవు, అంటే అఫ్కోర్స్ అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, అట్లాంటి పదాలు వాడాలని నా ఉద్దేశం కాదు, ఎంకరేజ్ చేయమని నా ఉద్దేశం కాదు. స్టార్టింగ్ ఎవరో వాడుతున్నారు వదిలేస్తున్నారు, కానీ ఒకసారి ట్రెండింగ్ లోకి వెళ్తుంది, 10 మంది అట్లాంటివి ఉంటే ఆదరిస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా దాన్ని ఈవెన్ ఇప్పుడు మొన్న పల్సర్ బైక్ ఝాన్సీ పాటను కూడా మన సినిమాలో వాడారు. ఏదో ఒకటి అంటే అది భూతనే కాదు, బాగా ట్రెండింగ్ లో ఒకటి ఉంది అంటే పలానా సినిమాల్లో కూడా సందర్భానుసారం దాన్ని అందులో పెడితే ఆ టైంకి ఆ సీన్ పేలినప్పుడు ఆడియన్స్ లేచి విజిల్స్ వేస్తారు. ఆడియన్స్ లేచి విజిల్స్ వేస్తారు అంటే సినిమాని ఒక ఇంపాక్ట్, ఒక చిన్న ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత సీన్ ని వాళ్ళు నిమగ్నమై చూస్తారు, అప్పటి నుంచి సినిమా ఇప్పటివరకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా కనీసం అప్పటి నుంచి అన్నా కనెక్ట్ అవుతుంది అన్న ఒక ఉద్దేశం మాత్రమే వాళ్ళు అట్లా పెడతారే తప్పితే. ఇక్కడ ఇప్పుడు ఆ పదాన్ని సృష్టించింది త్రివిక్రమ్ కాదు, అఫ్కోర్స్ ఆయన మాటల మాంత్రి కూడా కానీ ఆ మాటలు ఆయనవి కాదు, మహేష్ బాబు కూడా కాదు, పాప కొత్త గొప్ప తమన్వి కూడా కాదు. జస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక పదాన్ని మాత్రం తీసుకొని వాళ్ళు దాన్ని ఏదో మడత పెట్టి ఒక అందమైన సాంగ్ అందమైన సాంగ్ అనలేదు కానీ ఒక సాంగ్ అయితే తీయడం జరిగింది, అది ట్రెండింగ్ లోకి వెళ్ళింది అంతే. అట్లా అని చెప్పి వీళ్ళు బూత్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, బూత్కి బ్రాండ్ అంబాసిడర్లే వీరు అంటే మాత్రం నేను థ్యాంక్ యూ సో మచ్.